మన దేశంలో డాక్టర్లు ఎన్నో ఆపరేషన్లు చేసి ఎంతో మందిని బతికిస్తున్నారు, వైద్యం చేసి రోగాలను నయం చేస్తున్నారు. కానీ వాళ్ళు పోలేని జాగాలకు పోయి ఎంతో మంది పేషెంట్లకు ధైర్యం చెప్పి ఊళ్ళో పొండి జనం ఆరోగ్యంగా ఉండేటందుకు సేవ చేస్తున్న కొందరికి మాత్రం అస్సలకే గుర్తింపు దొరకలేదు. ఆ లెవెల్ అనుకుంటున్నారా? చూడరు, మీకే తెలుస్తుంది. గ్రామాల్లో మీ సేవలు మరువలేనివి, మా గల్లికో చిన్నపాటి డాక్టరైతిరి. ఇల్లు కదా అసలైన ఆరోగ్య కార్యకర్తలంటే. మందిపానం కాపాడేటందుకు ఆలపానాలు కూడా లెక్క చేయకుండా ఎండనక వాననక రాత్రి పగలు లేకుండా ఎంత మూలకున్న ఊరికైనా పోయి గోళీలిచ్చి మందులిచ్చి వస్తున్నారు ఆశక్కలు. మంది ఇండ్లలో ఎలుగులు నింపేటందుకు వాళ్ళిండ్లు చీకట్లనే మగ్గు పెట్టుకుంటున్నారు. సాలిసాలని జీతాలతోటి ఆఫీసర్లు చెప్పిన పనిని జవదాటకుండా చేస్తున్నారు. దూరాన్ని లెక్క చేయక అడ్డంకులను దాటుకుంటా ఇట్లా జనం ఆరోగ్యం కోసం వాగులు వంకలు దాటుతున్నారు. నడవనీకే వశంగాని జాగల కూడా సొచ్చుకొని పోతున్నారు. ఇక్కడ చూడరాదురుల్లా, నడిచేతందుకు తొవ్వనే లేకున్నా కట్టెల మీద నడుచుకుంటా మరీ వ్యాక్సిన్ వేసేతందుకు పోతున్నారు. గ్రామీణ భారతంలో అసలైన డాక్టర్లు ఆశక్కలే. కడుపుతోటి ఉన్నలకు జాగ్రత్తలు చెప్పాలన్నా, జ్వరమొచ్చినోళ్లకు గోళీలు ఇయ్యాలన్నా, జనాలకు ఆరోగ్య సలహాలు ఇయ్యాలన్నా ఆశక్కలే ఊరికి పెద్ద డాక్టర్లు. అస్సలు డాక్టర్లు పోలేని జాగలకు పోయే ఇల్లే నిజమైన హీరోలని మస్తుగా మెచ్చుకుంటున్నారు ఇళ్ళ డెడికేషన్ చూసినోళ్ళు. గ్రామాల్లో మీ సేవలు మరువలేనివి, మా గల్లికో చిన్నపాటి డాక్టరైతిరీ.